हाई अंडी नेनु मोनिका वेलकम बैक टू मोनिका होम टिप्स मनम आलू आनियन यूज चेसी पोटाटो आनियन बाइट्स एला तैयार चेसुकोवालने वीडियो लो तेलुसुकुंदाम। आनियन नी चिन्न चिन्न स्लाइसेस लागा इला पोडुग्गा कट चेसुकोनी ओक बाउल लोकी तीसुकोवाली। इला चेसुकुन्न तर्वात बंगाल दुंपल्नी సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి। ఈ బంగాళ దుంప స్లైసెస్ ని salt water లో కడిగి తీసుకున్నాను। ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। జింజర్ గార్లిక్ పేస్ట్ ని ఒక పావు టేబుల్ స్పూన్ అంత యాడ్ చేసుకోవాలి। శనగపిండిని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। అలాగే రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి। మీరు కారం ఎక్కువ తీసుకునేదంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి। అలాగే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి। salt రుచికి తగినంత తీసుకోండి। పసుపు కొంచెం తీసుకోండి। ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి। ఇందులోకి కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి। ఈ ఆనియన్ పొటాటో అనేది ఈ మసాలాలకు మిక్స్ అయ్యేలాగా గట్టిగా కలుపుకోవాలి। ఇది ఒక పిండి ముద్ద ఫామ్ అవ్వాలి। ఇది కొంచెం లూజ్ గా అయింది కాబట్టి నేను కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను। ఇలా పిండి ముద్ద అనేది ఫామ్ అయ్యి వడ రూపంలోకి మన పిండి కన్సిస్టెన్సీ అనేది రావాలి। ఇలా వడ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవ్వాలి। ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ pan తీసుకొని అందులోకి ఆయిల్ ని వేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో ఆనియన్ బైట్స్ ని ఇలా ఆయిల్ లో వేసుకోవాలి। ఇలా వేసేటప్పుడు ఆయిల్ అనేది వేడి మీద ఉండేలా చూసుకోండి। అలాగే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ ఆనియన్ పొటాటో బైట్స్ ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆయిల్ లో షాడో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది తక్కువ అబ్సర్బ్ చేస్తుంది। ఈ ఆనియన్ పొటాటో బైట్స్ అనేవి ఆయిల్ ని తక్కువగా అబ్సర్బ్ చేస్తాయి। ఇలా ఒక వైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపులా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ ఆనియన్ పొటాటో బైట్స్ ని ఫ్రై చేసుకోవాలి। ఇవి చాలా టేస్టీగా వచ్చాయి। అందరూ కూడా ఒకసారి ఈ పొటాటో ఆనియన్ బైట్స్ ని ట్రై చేయండి। చాలా ఫాస్ట్ గా కూడా అవుతుంది ఈ రెసిపీ। ఇలా రెండు వైపులా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ ఆనియన్ పొటాటో బైట్స్ ని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు రెండు వైపులా ఇలా కాలిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। అంతే ఎంతో టేస్టీ అయిన పొటాటో ఆనియన్ బైట్స్ రెడీ। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।